ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు ఏం పేరు నిరంజన్ రెడ్డి ఇది దిక్కుమాలిన మంత్రి నన్ను మరదలు అంటే తప్పు లేదట ఎవడ్రా నీకు మరదలు అని నేనంటే తప్పట ఈ చేతగా నీ దద్దమ్మలంతా ఒక మహిళగా నన్ను ఎదుర్కోలేక అందరూ ఒక్కటై ఈ రోజు ఏం చేశారు స్పీకర్ దగ్గరికి వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు నా మీద యాక్షన్ తీసుకోమని సిగ్గుందా ఒక మహిళ మీ అవినీతి గురించి మాట్లాడితే మీకు దమ్ముంటే మీ నియోజకవర్గంలోనే ఒక డిబేట్ పెట్టండి పబ్లిక్ ఫోరంలో ఒక డిబేట్ పెట్టండి విలేకరులను రమ్మనండి మీరు రండి ప్రతిపక్షాన్ని మేము రమ్మండి మీరు చేసిన అభివృద్ధి ఏమిటో మీరు చెప్పండి మీరు చేసిన అవినీతి ఏమిటో మేము చెప్తాం మీకు దమ్ముంటే జనాల మధ్య ఎదురుకోవాలి గాని ఒక మహిళను నన్ను ఎదురుకునే దమ్ము లేక అందరూ కలిసి ఒకటిగా ఒక తాటి మీదకి వచ్చి స్పీకర్ దగ్గరికి వెళ్ళి నా మీద కంప్లైంట్ చేశారు ఆ స్పీకర్ గారేమో తలకాయ చూపి అవునవును ఇది నిజమే నేను యాక్షన్ తీసుకోవాల్సిందే ఆయన కూడా తలకాయ చూపాడారు ఏం పీక్కుంటారు అంతా రమ్మనండి నన్ను అసెంబ్లీకి రమ్మంటారా వివరణ కోరుతారా రమ్మనండి తలెత్తుకొని వస్తా కాలి కాలినడకనొస్తా మీరు అసెంబ్లీ లోకి రమ్మంటే లోకొస్తా లేకపోతే ముందర వచ్చి కూర్చుంటా డేట్ మీరు ఇచ్చినా సరే నేను చెప్పినా సరే మీరు ఎప్పుడు సై అంటే అప్పుడు నేను రెడీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడ మీకేం భయపడేది కాదు రాజశేఖర్ రెడ్డి బిడ్డ నన్ను ప్రశ్నిస్తారా ఏం ప్రశ్నిస్తారు మీ అవినీతి గురించి నేనే మిమ్మల్ని ఉల్టా ప్రశ్నిస్తా మీకు దమ్ముంటే ఒక్కొక్క దానికి సమాధానం చెప్పండి మీ దౌర్జన్యాల గురించి ప్రశ్నిస్తా మీ అక్రమాల గురించి ప్రశ్నిస్తా మీ భూ కబ్జాల గురించి ప్రశ్నిస్తా మీరు ప్రజలను ఎలా నొక్కి పెడుతున్నారో ప్రశ్నిస్తా మీ ఎంతమంది దగ్గర మీరు ఎన్ని కబ్జాలు చేశారో ఈ ప్రజలే నాకు చెప్పిన విషయాలను నేను ప్రశ్నిస్తాను మీకు దమ్ముంటే మీరు సమాధానం చెప్పండి సిగ్గుండాలి కదా ఒక ఆడదాన్ని ఒక మహిళలు నేను ఈరోజు పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్య పట్ల నేను పోరాటం చేస్తే నా మీద కంప్లైంట్ ఇస్తారా